అందరికీ నమస్కారం. మేమైతే ఈరోజు మంచిర్యాలలో ఉన్నాము. నిన్న బాబాయ్ వాళ్ళ కొత్తింటి గృహప్రవేశం జరిగింది. మనం ఒకసారి బాబాయ్ వాళ్ళ కొత్తిల్లు హోమ్ టూర్ చూద్దాము. మొత్తం 5 ఫ్లోర్లు అన్నమాట. పైన వరకు బాబాయ్ వాళ్ళు ఉండేది 4th ఫ్లోర్లో. మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, నిన్న గృహప్రవేశం ఆ పువ్వులు ఆ డెకరేషన్ అంతా కనబడుతూ ఉన్నది. బాబాయ్ వాళ్ళు ఉండే ఒక్క ఫ్లోర్ మాత్రమే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, మిగతా అంతా పని ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. మిగతా ఫ్లోర్స్లలో మనకు ఒక బాబాయ్ వాళ్ళు ఉండేది మాత్రమే పూర్తిగా కంప్లీట్ అయింది. ఈ మొత్తం హోమ్ టూర్ ఇప్పుడు కాదు, ఓన్లీ బాబాయ్ వాళ్ళు ఉండేది మాత్రమే నేను చూపించబోతున్నా. పదండి, కింద కార్ పార్కింగ్ వచ్చింది. పైన వచ్చేసి ఏదైనా షెటర్ రూమ్ అంటే షాప్ పర్పస్ అట్లా ఇవ్వాలని చెప్పేసి అట్లా షెటర్ వేయించారు. ఇంకా పైన వచ్చేసి రెంట్ 2 ఫ్యామిలీస్ ఉండేటట్టుగా రెంట్ ప్లాన్ చేసారు. ఆ పైన బాబాయ్ వాళ్ళు ఉండేది. పదండి పైనకి వెళ్దాం. మనం ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉన్నాము. బాబాయ్ వారు 4th ఫ్లోర్లో మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న బాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లిఫ్ట్. ఇక లిఫ్ట్ వస్తుంది ఫ్యూచర్లో. ఇంకా లిఫ్ట్ పని ఏం కంప్లీట్ కాలేదన్నమాట. స్టార్టింగ్లోనే లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక దర్వాజ ఉంది. ఇది మెయిన్ డోర్ కాదు, మనం మెయిన్ డోర్లో నుంచి వద్దాము. ఇక్కడ ఫుల్ కాంక్రీట్ వచ్చింది, మంచిగా సోఫా వేసుకోవడానికి, చెట్లు పెట్టుకోవడానికి అట్లా ఫుల్ ప్లేస్ ఉంది. ఇదే మెయిన్ డోరు. లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి హాల్. హాల్లోనే స్టార్టింగ్లోనే మనకు టీవీ కనబడుతుంది. ఇదంతా వాటికంతా కంప్లీట్ అయిపోయింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. వైట్ ఇట్లా బ్లాక్ బ్లూ కలర్ వచ్చింది. పైన అన్ని బొమ్మలు పెట్టుకోవడానికి అన్ని డెకరేషన్ పర్పస్ అన్ని పెట్టుకోవడానికి ఇట్లా వచ్చింది టీవీ యూనిట్. కింద కూడా మన మనకు స్టోరేజ్ ఇచ్చింది అనమాట. ఇట్లా ఏమైనా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంది. చాలా సామాన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇదంతా ఇక్కడ వచ్చేసి డెకరేషన్ పర్పస్ ఇది వచ్చింది. చాలా బాగుంది. ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ రావడం వల్ల లుకింగ్ అయితే చాలా 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 బాగుంది. గిఫ్ట్స్ పెట్టుకోవడానికి ఇదంతా కవర్ అయిపోతుంది అనమాట. చూడండి, నిన్న గిఫ్ట్స్ వచ్చినాయి. ఐకియా నుంచి ఎవరో గిఫ్ట్ చేసారు. ఇవి చిన్న చిన్నవి ఇట్లా పెట్టించినాం అనమాట. అంటే లైటింగ్ కూడా వచ్చింది స్పెషల్గా. అసలు లైట్ లేదయ్యా. పైన చీకట్లో చాలా బాగుంటుంది అట్లా లైటింగ్ రావడం. అదంతా మంచి అరేంజ్ చేసారు అనమాట, అక్కడ లైట్లు ఉండాలి అని చెప్పేసి. పైన సీలింగ్ చూడండి, చాలా వెరైటీగా ఉంది. లైట్లన్నీ వేసించడము. లుకింగ్ అయితే చాలా 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 బాగుంది. ఇట్లా క్రీమ్ కలర్ వచ్చింది, మధ్యలో వైట్ రావడం, ఇదంతా బాగుంది. ఇది లైట్స్ అయితే మనకు తెలుసు కదా, ఎట్లా వద్ద అట్లా యూజ్ చేయొచ్చు. ఇంకా బెడ్ లైట్, మామూలుగా డిమ్ లైట్, అట్లా 3-4 రకాల లైట్స్ ఉంటున్నాయి ప్రతి సీలింగ్కి. మన మూడ్ని బట్టి మనం లైట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. కిచెన్ దగ్గర డైనింగ్ టేబుల్ వస్తుంది. మనకి ఇక్కడ కూడా అన్ని గ్లాస్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ గ్లాస్ రావడం, ఇదంతా గ్లాస్ వస్తుంది. ఇట్లా మనకి అన్ని ప్రతి దానికి ప్రతి సామాన్కి మంచి స్పేసియస్గా ప్లాన్ చేసుకొని కబోర్డ్స్ పెట్టించుకున్నారు బాబాయ్ వాళ్ళు. కింద కూడా స్టోరేజ్ కోసం కబోర్డ్స్ వచ్చింది. ఇంకా ఇవి కావాలి, అటాచ్ చేయలేదన్నమాట డోర్స్. పైన కూడా వచ్చింది. ఇక్కడ వచ్చేసి సింక్. హాల్కి అటాచ్డ్గా బాత్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి సింక్ అనమాట, మనం ఎంట్రీ చేయడానికి అట్లా. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడనే తినొచ్చు. ఇక్కడనే తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ అందుబాటులోనే సింక్ పెట్టారు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనకి చిన్న కబోర్డ్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి బయట గ్యాస్ మందులు బయట అనమాట. మనకి వంట రూమ్లో ఏం డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా గ్యాస్ మందులు బయట ఉండేటట్టుగా ప్లాన్ చేశారు. ఇది గ్యాస్ మందుల కోసం కబోర్డ్. ఇట్లా రెండు మందులు పెట్టేసి బయట పెట్టేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కదా మనకి. ఇది డైనింగ్ ఏరియా. కింద టైల్స్, ఇది ఇంకా పాలిష్ అయ్యేది ఉందన్నమాట, అందుకే ఇట్లా ఉంది కింద టైల్స్ వచ్చేసి. ఇక్కడ కూడా ఈ డైనింగ్ ఏరియాలో కూడా సీలింగ్ ఉంది చూడండి. ఇది ఇంకా పెయింటింగ్ అవన్నీ ఇంకా కంప్లీట్ కాలేదన్నమాట. ఓన్లీ మనకి ఇట్లా వస్తుంది అనేది మనం చూడగలుగుతాం. ఇప్పుడు లైటింగ్ వేసి ఉంచింది. ఇక్కడ కూడా లైట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి వంట రూమ్ అయితే ఫుల్ స్పేసియస్ ఉంది, చాలా బాగుంది. ఎన్ని ఫంక్షన్స్ అయినా ఏవైనా చాలా స్పేసియస్ ఉంది. ఇంకా ఇది వచ్చింది స్పెషల్గా, మంచి అక్కడ వంట చేసి అన్నీ ఇక్కడ పెట్టి మనం ఇక్కడ తినొచ్చు. నిన్న కూడా అట్లనే చేసాం అనమాట, వంట చేసి అన్నీ ఇక్కడ పెట్టేసి వడ్డించుకొని తిన్నాము. అట్లా బస్ సిస్టమ్ లాగా ఇక్కడ అన్ని మంచి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇది స్పెషల్గా వచ్చింది, మనం ఏదైనా వంట చేసి ఇక్కడ పెట్టడము, వచ్చిన వాళ్ళందరూ తినొచ్చు అదనమాట. వంట రూమ్లోకి ఎంటర్ కాగానే దేవుని రూమ్ ఉంటుంది. దేవుని రూమ్కి ఇట్లా స్పెషల్ డోర్ వచ్చింది, వినాయకుడి రూమ్ వచ్చింది.
లోపలికెళ్దాము. ఆ లోపల కూడా చాలా స్పేసియస్ ఉంది, ఇరుగ్గా కాకుండా ఒక ముగ్గురు నలుగురైనా నిలబడవచ్చు అంత స్పేసియస్ ఉంది దేవుని రూమ్. ఆ దేవుని రూమ్ మాత్రం టైల్స్ వచ్చినాయి నీట్ గా. ఆ ఏ రూమ్ కి సంబంధించిన ఆ రూమ్ టైల్స్ కాకుండా నీట్ గా ఒక వైట్ టైల్స్ అనేవి ఇచ్చిండ్రు. నిన్న పూజ జరిగింది అక్కడ, పూజ సామాను పూజ మన ఫోటోస్ ఇవన్నీ కనబడుతున్నాయి అన్నమాట. ఇంకా వంట రూమ్ లోకి వెళ్ళిపోదాము. వంట రూమ్ లో మొత్తం మళ్ళీ కబోర్డ్స్, సామాన్ అంతా చెత్త చెత్త బయట ఉండకుండా చెత్త పెట్టుకోవడానికి మొత్తం కబోర్డ్స్ వచ్చినాయి అన్నమాట. బయటకి ఏది మనకి అసలు కనబడనే కనబడదు, ఫుల్ స్టోరేజ్ వచ్చింది. మన బోళ్ళు అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. మొత్తం పైన కూడా ఈ డిఫరెంట్ కలర్ వచ్చింది, పైన గ్రే కలర్ కింద వైట్ రావడం ఇదొక స్పెషల్ ఉందన్నమాట. ఇంకా ఇదంతా మనకు కంప్లీట్ కాలేదు, ఓన్లీ పైన కబోర్డ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి సింక్, ఈ సింక్ పిన్ని స్పెషల్గా పెట్టించుకుందట బాగా స్టోరేజ్ అంటే బోళ్ళు ఎక్కువ ఉండాలని చెప్పేసి. అట్లా పెద్ద సింక్ ప్లస్ స్టైలిష్గా వచ్చింది. ఇక్కడ సింక్ వచ్చింది, గ్యాస్ కట్ట, ఇంకా ఇక్కడ నిన్న కూర అనుకుండా పెట్టిండ్రు. ఇంకా లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఆ బెడ్రూమ్ కన్నా ముందు ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. మనకి ఎక్కువ బోల్ ఉన్నప్పుడు సింక్ లో పట్టావు కదా, ఇక్కడ వాష్ చేసుకోవడానికి వచ్చింది అనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న సింక్ ఉంది మన హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, అట్లా ఎక్కువ మంది ఉన్నప్పుడు యూజ్ అవుతుంది కదా అని తెలిసి ఒక చిన్న సింక్ అనమాట చేతులు కడుక్కోవడానికి. మళ్ళీ ఇక్కడ చూసిందా బయట కూడా మళ్ళీ కబోర్డ్స్ వచ్చినాయి అనమాట. ఏది ఆ ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా ప్రతి సామాన్ అనేది కబోర్డ్స్ లోకి వెళ్ళిపోయేలాగా ఇక్కడ కబోర్డ్స్ వచ్చినాయి. పైన చూడండి మొత్తం చెత్త పెట్టుకోవడానికి, ఇప్పుడే చెత్త నింపేసిర్రు అన్న మొత్తం. ఒక డోర్ రావాల్సిందే ఉంది, చెత్త ఆల్రెడీ నింపేసిర్రు, అట్లా చెత్తకి మొత్తం అట్లా పైన వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక్కడ ట్యాప్ ఉంది, ఇక్కడ బట్టలు ఎండేసుకోవడానికి వస్తాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు, బాగుంది. గాలి రావడానికి వెంటిలేషన్ అయితే చాలా 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 బాగుంది. ప్రతి దగ్గర మనకి బయట మంచి మనం గాలిని ఆస్వాదించవచ్చు, ప్లస్ వెళ్తున్న లోపలికి వస్తుంది గాలి చాలా బాగుంది. ఫోర్త్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఫుల్ గాలి వీస్తుంది. మనం డైనింగ్ ఏరియా నుంచి లోపలికి వెళ్తే మూడు బెడ్రూమ్స్ వస్తాయి. అక్కడ ఖాళీ కమన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ వచ్చేసి మూడు బెడ్రూమ్స్ వస్తాయి. ఇద్దరు తమ్ముళ్ళకి చిరక బెడ్రూమ్, మా బాబాయ్ వాళ్ళకి ఒక బెడ్రూమ్ అనమాట. మొత్తం మూడు బెడ్రూమ్స్. ఫస్ట్ తమ్ముడు బెడ్రూమ్కి వచ్చేద్దాము, మా అజయ్ బెడ్రూమ్ అనేసి అట్లా అనుకుంటున్నాము. మీకు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, మనకి మంచాలు పట్టడానికి ఇంత ప్లేస్ ఉంది. ఇక్కడ వచ్చేసి స్పెషల్ కబోర్డ్స్ అనమాట. ఇవి మంచాలు ఉంటాయి కదా, మనం డోర్స్ అనేవి తీయడానికి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా స్పెషల్ కబోర్డ్ చేయించిండ్రు. ఇట్లా మనం రావచ్చు, మన మంచాలు ఇక్కడ వరకు వచ్చినా కూడా మనం ఏదైతే బట్టలు ఉంటే అవి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి స్పెషల్ కబోర్డ్ అనేది యూజ్ చేసిండ్రు. ఇది చూడండి ఎంత మందం ఉందో కబోర్డ్, చాలా బాగుంది. ఇంకా ఇట్లా లాగడం ఉంటాయి, మా పిల్లలు అయితే ఎప్పుడో కరెక్ట్ చేసారు. పిల్లలు ఉంటే ఇంకా దీంతో ఫుల్ ఫన్ చేయొచ్చు, ఫుల్ ఆడుకోవచ్చు. పైన కూడా స్టోరేజ్ వచ్చింది బట్టలు పెట్టుకోవడానికి. ఇంకా సీలింగ్ ఇక్కడ గుడ్ సీలింగ్ అదంతా వస్తుంది అనేది ప్లాన్ ఉంది. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లా బయట ఉందన్నమాట. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది మళ్ళీ గాలి కోసం, వెంటిలేషన్ కోసం చాలా బాగుంది కిటికీ రావడం. ఇంకా బెడ్రూమ్ కి అటాచ్ అయితేనే బాత్రూమ్ వచ్చింది. ఇట్లా ట్యాప్స్ ప్రతి బాత్రూమ్ లో షవర్. ఇంకో బెడ్రూమ్ కి వెళ్ళిపోదాము. ఇది చిన్న తమ్ముడు బెడ్రూమ్ అని అనుకుంటారా. ఇక్కడ చిన్న తమ్ముడు బెడ్రూమ్ కి ఒక చిన్న మంచాలు పట్టే స్పేస్ ఉంది. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉండవు కూడా, మళ్ళీ వెరైటీ కబోర్డ్ చూడండి. ఈ మూలకే ఇట్లా కంఫర్ట్ ప్లాన్ చేసేసారు అనమాట స్టోరేజ్ కోసం. బట్టలు పెట్టుకోవచ్చు మంచిగా ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకి. ఆ పైన కూడా వచ్చింది మళ్ళీ ఈ రూమ్ కి, మళ్ళీ ఇట్లా వచ్చింది అనమాట సీలింగ్. ఇది ఒక వెరైటీ డిజైన్ నాకు తెలిసి. ఈ సీలింగ్ మొత్తం మళ్ళీ వెరైటీ పెయింట్స్, కలర్ పెయింటింగ్స్ అవన్నీ వస్తాయి అనుకుంటా. అది ఇప్పుడు ప్రస్తుతానికి గృహ ప్రవేశం కోసం ఫాస్ట్ ఫాస్ట్ పనులు అయితే కంప్లీట్ చేసిండ్రు. ఇంకా పనులు చాలానే ఉన్నాయి బాబాయ్ వాళ్ళకి అంటే షిఫ్ట్ కావడానికి. ఇంకొక వన్ మంత్ అట్లా బట్టలు కావచ్చు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయిదామని చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇద్దరు తమ్ముళ్ళ బెడ్రూమ్స్ ఇచ్చినాయి కదా. ఇది బాబాయ్ పిన్ని బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ చాలా పెద్ద వచ్చింది, చాలా స్పేసియస్ వచ్చింది. మన రెండు మంచాలు పట్టిన తర్వాత కూడా ఖాళీ ప్లేస్ ఉంది అనమాట, మనం అటు ఇటు తిరగడానికి కానీ అట్లా ఫుల్ స్పేస్ అనేది వచ్చింది బెడ్రూమ్ లో. మనకి బెడ్రూమ్ చూస్తుంటే కంటిన్యూగా కబోర్డ్ మొత్తం కంప్లీట్ గా కబోర్డ్ వచ్చింది, కంటిన్యూ వచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద కబోర్డు,
ముందు బీరువాలు ఉన్నాయి కదా, ఆ బీరువాలు ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి కవర్సల్లో బట్టలు పెట్టుకోవచ్చు, కాకపోతే ఎట్లా బీరువాలు ఉన్నాయని చెప్పేసి బీరువా ఇందులో పట్టేటట్టుగా ప్లాన్ చేసారు అనమాట. ఇవి తీసేసి మనం బీరువాని యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఇంకా పైన కూడా స్టోరేజ్ వచ్చింది. ఇంకా ముట్టుకుని కబోర్డ్ ఉంటే మన డెకరేషన్ పర్పస్ ఉండదు కదా, అందుకనేసి ఇక్కడ కూడా డెకరేషన్ సామాన్లు లేకపోతే మనకి షాంపూస్ కానీ లేకపోతే అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా పెట్టిరన్నమాట. మన పర్ఫ్యూమ్స్ వాడుతుంటాయి కదా, మాజే పర్ఫ్యూమ్స్ బాగా యూజ్ చేస్తాడు, అవి ఇంకా ఫోన్స్ అట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టోరేజ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా ఇది ఎందుకు ఇట్లా చేసిందంటే మంచాలు వేస్తే ఇది యూజే రాదు, ఎందుకంటే బియ్య బస్తాలు సంవత్సరానికి ఒకటేసారి తీసుకుంటాం కదా, బియ్య బస్తాల కోసం ఈ కబోర్డ్ చేయించిండ్రు. ఇక్కడ ఇంకో పెద్ద కబోర్డ్ వచ్చింది. ఇక్కడ చూడండి మనం ఈ కబోర్డ్లో మొత్తం అది దాచుకోవచ్చు. నిన్నంతా ఫన్ జరిగింది అనమాట, ఇక్కడ మొత్తం గేమ్స్ ఆడినాము, దాగుడుమూతలు మొత్తం ఇలా కంప్లీట్గా పోయి స్టోర్ చేసుకోవచ్చు అదనమాట. అంత పెద్ద కబోర్డ్ ఉంది. ఇక్కడ ఇంకో బీరువా అనమాట, రెండు బీరువాలు ఉన్నాయి కాబట్టి రెండు పెద్ద కబోర్డ్స్ వచ్చినాయి. ఇక్కడ కిటికీ వచ్చింది మధ్యలో, ప్రతి బెడ్రూమ్ లో ప్రతి దగ్గర గాలి వేయడానికి కిటికీలు అయితే ఉన్నాయి, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి మా బాబాయ్ కంప్లీట్ గా తెలివిగా ఆలోచించి కూలర్ కి ముందే కరెంట్ ఇక్కడ ఇచ్చిండ అనమాట ప్లగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కూలర్ కి వాటర్ ఉండాలి కదా ట్యాప్, మళ్ళీ కూలర్ పట్టకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కూలర్ కి పైప్ వేసేస్తే అదే వాటర్ నింపుకుంటుంది అనమాట. అట్లా ఇక్కడ ఇంకా మళ్ళీ బట్టల కోసం కబోర్డ్స్ వచ్చేసినాయి. అట్లా పైన ఇక్కడ సూట్స్, ఇంకా తమ్ముళ్ళి బాబాయ్ వాళ్ళందరికీ సూట్స్ ఉంటాయి కదా, అవి మట్ట పెట్టలేం కదా ఇట్లా తగ్గించుకోవడానికి అనేసి ఇంత పెద్ద స్టోరేజ్ ఇక్కడ వచ్చింది. ఇంకా బెడ్రూమ్కి మళ్ళీ బాత్రూమ్ వచ్చింది, కంబైన్ బాత్రూమ్ వచ్చింది. ఈ బాత్రూమ్ ఒక స్పెషల్ ఉంది, డ్రెస్ ఏరియా ప్లాన్ చేసింది అనమాట. బాత్రూమ్లో నుంచి డైరెక్ట్ వెంటనే రావడం, డ్రెస్ అవ్వడం అంత ఇబ్బంది అనిపిస్తుంది కదా, అందుకనేసి ఇక్కడ కర్టెన్ క్లాన్ ఉంది అనమాట. ఒక వెరైటీ కర్టెన్ పెట్టేసి ఇక్కడ డ్రెస్ అప్ అయ్యి బయటికి రావడము, అదే మళ్ళీ డ్రెస్ అప్ అవ్వడము, మళ్ళీ రూమ్లోకి వచ్చి బట్టలు తీసుకోలే కదా, అందుకనే ఇక్కడ మళ్ళీ కవర్స్ వచ్చినాయి. మనం మామూలుగా ఇక్కడనే బట్టలు తీసుకొని ఇక్కడనే డ్రెస్ అప్ అయ్యి బయటికి రావచ్చు, అదంతా ప్లాన్ అనమాట. ప్లాన్ ఇదంతా చేసిరు ఆలోచించి ఆ పైన కూడా మళ్ళీ స్టోరేజ్ వచ్చింది. మనం ఇక్కడ కంప్లీట్గా ఎక్కడ ప్లేస్ అనేది అసలు వేస్ట్ చేయలేదు, బయట చెత్త కలవడద్దని కబోర్డ్లలో చెత్త నింపడానికి ప్లాన్ చేసిరు అనమాట. ఇది వచ్చేసి బాత్రూమ్, అన్ని అట్లాంటి టాయిలెట్స్, షవర్, కామన్ ఇట్లాంటి ట్యాప్స్ అనమాట. మన టైల్స్ అనేవి ప్లేన్ వచ్చి చాలా బాగుంది, లైట్ కనబడుతున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి బయట ఫుల్ గాలి వేస్తుంది, చాలా అంటే చాలా నచ్చింది మాకైతే. ఫోర్త్ ఫ్లోర్ అవ్వడం వలన ఏమో కానీ చాలా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సింక్ ఉంది, మనం బ్రష్ చేస్తాం కదా సరదాగా అట్లా ఉంటే తిరుగుతూ బ్రష్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఒక సింక్ వచ్చింది. ఇదైతే కంప్లీట్గా వాషింగ్ మిషన్ కోసం అనమాట, వాషింగ్ మిషన్ కోసం ప్లాన్ చేసిన బాత్రూము. కాకపోతే ఇక్కడ కూడా షవర్ పెట్టించారు, ఎందుకంటే మన ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరిపోవు కదా, అందుకని ఒకవేళ వాషింగ్ మిషన్ బయటకు తెచ్చినా ఇక్కడ మళ్ళీ స్నానాలు కానీ లేకపోతే ఇట్లా బాత్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు వస్తుంది. ముందు చూపుక షవర్ కూడా పెట్టించారు. ఇక్కడ వాషింగ్ మిషన్ వాష్ ఏరియా మొత్తం ఇక్కడ ప్లాన్ చేసారు అనమాట. బట్టలు ఇక్కడ వాషింగ్ మిషన్ బట్టలు పెట్టి ఇక్కడ ఎండేద్దామని చెప్పేసి ముందే ఇట్లా ఇవి పెట్టించారు అనమాట, రాడ్లు దండాలు కట్టడానికి. ఇవి హోల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి దండం కడితే ఇక్కడనే బట్టలు వాషింగ్ మిషన్ అయిపోగానే ఎండేసుకోవచ్చు అనమాట. ముందే ప్లాన్డ్గా ఇవి పెట్టారు దండాలు కట్టడానికి. ఇక్కడ ఒక ట్యాప్ వచ్చింది కాలు కట్టుకోవడానికి. ఇదంతా ఫ్యూచర్లో ఇదంతా మళ్ళీ మట్టితోని చెట్లు పెట్టే ప్లాన్ ఉందన్నమాట. మా పిన్నికి పూల మొక్కలు అవన్నీ పెట్టడం చాలా 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 ఇష్టము. మా పిన్ని పాతింటిది ఫుల్ మిస్ అవుతుందని చెప్పుకోవాలి, ఎందుకంటే అక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఫుల్ చెట్లు పెట్టింది, కరివేపాకు చెట్టు ఇంకా అన్ని కూరగాయల చెట్లు అవన్నీ పెట్టిండ్రు. అయితే ఫ్యూచర్లో ఇవన్నీ కుండీలతోనే చెట్లు పెడతారు. అది అదంతా అంతా ఇంకా పైకి వెళ్ళడానికి మెట్లు కింద నుంచి మనం వచ్చినాం కదా ఆ స్టెప్స్ అనమాట. ఇది కంప్లీట్గా హోమ్ టూర్, అంటే కంప్లీట్ హోమ్ టూర్ అంటే ఈ ఫిఫ్త్ ఫ్లోర్స్ చూపించలేదు, ఒక ఫ్లోర్ మాత్రమే చూపించినాం అనమాట.
ఇదండి ఒక ఇల్లు కట్టాలంటే చాలా కష్టం ఉంటుంది. మా బాబాయ్ అయితే చాలా రోజుల నుంచి ఇల్లు గురించి పని చేస్తూ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇల్లు కట్టినన్ని రోజులు మా బాబాయ్ ఫుల్ బక్కగా ఉంటాడు. అట్లా అంటుంటారు కదా, ఇల్లు కట్టి చూడండి పెళ్లి చేసి చూడండి, అంత పని ఉంటుంది పెళ్లి మొదలు పెట్టుకున్నా లేకపోతే ఇల్లు మొదలు పెట్టుకున్నా. ఇంతే అండి ఈ వీడియో. ఇంకా పూర్తిగా అయితే హోమ్ అయితే చూపించలేదు, ఒక ఫ్లోర్ మాత్రమే చూపించాము. ఇంకా పనులన్నీ ఇంకా అవ్వలేదు కదా, అందుకనేసి ఇంకా గుర్తుండిపోవాలనేసి ఈ వీడియో తీస్తున్నాం అనమాట. ఇట్లా గృహప్రవేశం అప్పుడు ఇట్లుంది హోమ్ అనేసి. పూర్తిగా బాబాయ్ వాళ్ళు మొత్తం షిఫ్ట్ అయినాక మళ్ళీ ఇల్లు మొత్తం చూద్దాం, ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అదంతా చూద్దాము. ఇంతవరకు అయితే ఇదే వీడియో. మాకైతే ఇల్లు చాలా 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 నచ్చింది. ఇంతే అండి ఈ వీడియో. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.